జగనన్న కి నమస్కారం మూడు రాజధానులు అని అన్నప్పుడు ఫస్ట్ మేము కూడా మన విజయవాడకి అంతవరకు ఉన్నాం లాస్ అవుతామేమో అని కొంచెం ఆలోచిచాము ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ని తెలంగాణని విడదీసడానికి కొన్ని కారణాలు గాని అలాంటివన్నీ చూసినప్పుడు అందులో భాగంగానే అట్లాగే ఇది కూడా వికేంద్రీకరణ వికేంద్రీకరణ చేస్తే ఎక్కువ ఒక మనిషి ఒక 100 గ్రామాలు చూడలేరు అదే ఒక 10 గ్రామాలు అంటే చూడగలుగుతారు అట్లా ప్రతి మనిషికి చారాలంటే ప్రతిదీ కూడా అందుకు దాని కోసం వికేంద్రీకరణ అవసరం అప్పుడు మళ్ళీ వాళ్ళు వచ్చి ఇంకొకటి మాకు జరగలేదని వీళ్ళు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని అని జరగకూడదన్న ఒక కారణంతో జగన్ గారు ఇలాంటి నిర్ణయం తీసుకొని అందరికీ న్యాయం చేస్తున్నారు తప్పనిచ్చి ఎవరికి అన్యాయం చేయాలనే ఉద్దేశం ఆయనలో అయితే లేదు కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ అది మేము అర్థం చేసుకొని ఏదైతే మేము ఇక్కడ మాదొక ఎస్సీ డివిజన్ ఇది అలా జరగబట్టే మేము కూడా అభివృద్ధి చెందుతున్నాం ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి అభివృద్ధి చెందాలనే ఒక పరిపాలనలో భాగంగా అట్లాగే ప్రతి చోట అటు ఏదైతే కర్నూలు కానీ అనంతపురం కానీ అటు కూడా ప్రతి చోట అభివృద్ధి జరగాలి జరగాల్సిన అవసరం ఉంది అది అందరి యొక్క బాధ్యత వాళ్ళు మేము అందరూ అన్నదమ్ముల్లా ఉంటాం అనే ఉద్దేశం అంటే అది అనుకోకుండా జరిగిపోయింది అది అప్పట్లో ఏంటంటే మరి చంద్రబాబు గారు ఆయన పరిపాలించినప్పుడు ఆయన యొక్క ఆలోచన మరి అక్కడ అంతవరకే చూసుకున్నారు కొంతవరకే ఆలోచించారు మరి ఏం ఆయన స్వార్థం ఏముందో అందరూ ఆ ఒక బిట్లో అసలు నాకే అటు సైడ్ మేము పనిచేసాం పనిచేసినప్పుడు అది పెద్ద హైట్గా ఉంటుంది ఆ రోడ్డు అసలు అటు సైడ్ రాజధాని ఏంటా అని మేము ఆలోచించాం నూజివీడు పెడతారేమో ఇంకెటన్నా పెడతారేమో అనుకున్నాం అటు అమరావతి సైడ్ పెట్టినప్పుడు ఈ రోడ్డు ఎప్పుడే వస్తారు ఇంత ఎత్తు ఎప్పుడు అవుతుంది ఇదంతా ఎక్కడ అసలు అనంత వరదలు అన్నీ ఉన్నాయి ఎలా అని మేమే ఆలోచించాం సరే అదే అభివృద్ధి చెందాలనుకున్నారు చేసేయారు చేసినప్పుడు మరి అందరికీ న్యాయం జరగాలిగా జగన్ గారి గవర్నమెంట్ అది కాదండి ఇప్పుడే అమరావతి వాళ్ళకి అన్యాయం చేయాలని ఆ రైతులకు అన్యాయం చేయరు కూడా అసలు ఏదో ఒక రకంగా న్యాయం చేస్తారు వాళ్ళకి వాళ్ళకి ఎలా న్యాయం చేయాలో జగన్ గారు ఎవరికి అన్యాయం చేయరు ఎవరిని తోలనాడు వాళ్ళని ఒప్పిస్తారు ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి మంచితనమే అలాంటిది ఆయన అందరికీ న్యాయం చేయాలన్నట్టు ఆలోచిస్తారు వాళ్ళను కూడా ఒక దారిలోకి తీసుకొస్తారు వాళ్ళు ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళకే న్యాయం చేసి అదేవిధంగా అందరికీ కూడా ఏదైతే రాష్ట్రాన్ని ఆయన ప్రతి ఒక్కరికి పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళారు చిన్న సందులు ప్రతి చిన్న చిన్న ఇళ్ళు అన్నిటి చూశారు చూసినప్పుడు కష్టం నష్టం తెలిసింది ఆయనకి అలాంటి కష్టం నష్టం మళ్ళీ ఇంకొకరికి రాకూడదని చెప్పేసి ఇప్పటి నుంచే పరిపాలనని ఒకేసారి తీసుకుంటూ మళ్ళీ సగం చేసేసి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ సగం చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఇది మొత్తం తూడుకుపోయి కాకుండా కింద నుంచే ఫైవ్ స్టెప్కి ముందు నుంచే ఒక పునాది అనేది ఏర్పరచుకుంటా వెళ్తున్నారు ఆయన మంచి పునాది వేస్తున్నారు రాష్ట్రానికి చాలా బాగా జరుగుతుందండి కరోనాలో అసలు ఎంత కష్టకాలం అంటే ఇలాంటి కాలం కూడా ఏదైతే ప్రభుత్వ సొమ్ము ఉందో డబ్బు ఉందో అది వృధా అవ్వకుండా ఎలా పడితే అలా మిస్యూజ్ అవ్వకుండా ఏదైతే పేద ప్రజలకు అవసరమో ఇప్పుడు కరోనాలో ఈ పథకం ఉంది ఈ పథకం ద్వారా ముందు వీళ్ళకి అన్నం తినేలాగన్నా వాళ్ళకి న్యాయం చేద్దామని చెప్పేసి ఏ చిన్న అవకాశం ఉన్నా ఉన్నా లేకపోయినా డబ్బుని ప్రజలకు అందజేస్తున్నారు మరి అలాంటి పరిపాలన ఆయన ఆలోచించి చేస్తున్నారు కాబట్టి మాకందరికీ చాలా సంతోషం జగనన్న పరిపాలన ఆయన ఎప్పుడు కూడా ఆయనే మళ్ళీ మళ్ళీ వస్తారు రావాలని మేము చేస్తాం ఆయన వచ్చేలాగా థ్యాంక్ యూ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి